శ్రీ న్యూస్ మీ న్యూస్. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో దివ్యాంగులకు నిత్యావసర సరుకులు కూరగాయలు పంపిణీతో పాటు ఎండ తీవ్రతతో ఆకలికి అలమటిస్తున్న మూగజీవాలకు ఆహారాన్ని అందించారు. రోడ్లపై బిక్కుబిక్కుమంటూ ఆకలితో తిరుగుతున్న కోతులకు పండ్లు కూరగాయలను తినిపించారు. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సేవా ట్రస్ట్ అధ్యక్షులు సుధాకర్ మాట్లాడుతూ, లాక్డౌన్ విధించినప్పటి నుంచి ప్రతిరోజు ఏదో ఒక విధంగా నిరుపేదలకు నిత్యావసర సరుకులు కూరగాయలను పంపిణీ చేస్తున్నట్లు, ఈ రోజు వికలాంగులకు నిత్యావసర వస్తువులు కూరగాయలను పంపిణీ చేశామని, మూగజీవాలకు కూడా ఆహారాన్ని అందించామని తెలిపారు. వికలాంగులకు చేయాలని మాకు అనిపించి ఈరోజు వికలాంగులకు కూడా చేస్తున్నాము. గత నెల రోజుల నుంచి సేవలు చేసుకుంటా వస్తున్నాం. ఈరోజు వికలాంగులకు భోజనాలు అది కూరగాయలను కూరగాయలను బియ్యాలు ఇచ్చినాము. నిత్యావసరాలు పంపిణీ చేసినాము. మూగజీవులో కూడా ఈరోజు పండ్లు కూరగాయలు పంచిపెట్టినాము. ఇక ముందు కూడా చేయాలని మాకు కోరిక ఉంది. మాకు చేసినంత సాయం చేస్తాం. ఇంత అని అంత అని చెప్పలేము, కానీ మేము చేస్తాము. మా చూసి మనం కూడా కొంతమంది జనాలు మార్చి మారాలని మంచిగా అందరూ బతకాలని నవీన్ కుమార్, సభ్యులు సుజాత, భాస్కర్, ప్రజాహృదయం స్వచ్ఛంద సేవా వ్యవస్థాపకులు దైదా వెంకన్న తదితరులు పాల్గొన్నారు.